డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సంకల్పాలు ఎంతో ఉన్నతమైనవని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు స్థిరస్థాయిలో నిలుస్తాయని, ఆ బాటలోనే వైఎస్ఆర్ తనయుడు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో అడుగులు వేస్తున్నారని, వైఎస్ఆర్ ఆశయాలను సంకల్పాలను జగన్ లక్ష్యంగా పెట్టుకుని వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరో 4 అడుగులు ముందుకు వేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి అదనంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ చేసిన పాలన ప్రజారంజక పాలన అని, తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి కానీ దేశానికే అవతల సంక్షేమ పాలనకి జరిగినటువంటి మహనీయులు డాక్టర్ రాజశేఖర్ గారు. రెండు అత్యంత ప్రధానమైనవి, ఒకటి ఆరోగ్యశ్రీ, రెండు ఫీజు రీఎంబర్స్మెంట్. ఈ రెండు పథకాలు కూడా దేశంలో ఎప్పటికీ ఏ రాష్ట్రం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప, అంటే సాధారణ మానవుడికి మనుగడకు అవసరమైనటువంటివి విద్య, ఆరోగ్యం. ఈ రెండింటికి ప్రధానమైన పాత్ర ఇచ్చి ఆయన పనిచేసిన తీరు ప్రజల్లో శాశ్వతమైనటువంటి స్థానం సంపాదించగలిగారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఆయన వేసినటువంటి గోల్డెన్ ప్లాట్ఫామ్. మన ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ రెండింటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే రాజశేఖర రెడ్డి గారి పాలనే సంక్షేమ పాట, వ్యవసాయ పాట, ఈ రెండు పట్టించారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. ఇదే వేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండే సంక్షేమ పాలన సైన్స్.